నిన్న జరిగిన విజయవాడలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. టీడీపీ వాళ్ళు తమ పార్టీని తామే సమాధి చేసుకోవడానికి గోయి తవ్వుకుంటున్నారు. అలాగే గుణపాలతోనో పారోల్తోనో తీస్తే లేట్ అవుతుందని చెప్పేసి జేసీబీలు టిప్పర్లు పెట్టి తెలుగుదేశం పార్టీ సమాధి చేయడానికి సమాధి చేస్తున్నారు. అలాగే మే 13వ తేదీన టీడీపీ పార్టీ భూస్థాపితం అవుతుంది. జూన్ 4వ తేదీన పెద్ద కర్మ జరుగుతుంది. ఈ ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు, ఇది పద్ధతి కాదని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాము. అలాగే మా జగన్ అన్నను, మా జగన్మోహన్ రెడ్డి గారిని బాగా చల్లగా ఉండాలని చెప్పేసి ఆ దేవుని కూడా ప్రార్థిస్తున్నాను. మన సింగనమల వైసీపీ క్యాండిడేట్ వీరాజనేలు గారు మాట్లాడుతూ ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని మే 13న భూస్థాపితం చేస్తాం, తర్వాత రిజల్ట్ రోజు పెద్ద కర్మ జరుపుతామని వ్యాఖ్యానించడం జరిగింది. అయ్యా వీరాజనేలు గారు, మీరు ఏ ఉద్దేశంతో ఉన్నారు ఏమో మాకు తెలియదు. అది మీరు ఒక విషయం తెలుసుకోవాలా, ఏదైనా నాటకాలు ఆడేది మీకే చెల్లు. కపట నాటక సూత్రధారని జగన్ నాటక సూత్రధారని అందరికి తెలిసిపోతుంది. ఇదే ఇంతకుముందు మీరు ఏం చేసినారు, 2019 ఎలక్షన్లో ఇదే కోడికత్తి డ్రామా అన్నారు మీరు. అది అందరికీ తెలిసిన విషయమే, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిపోయింది ఆ విషయం అనేది. కోడికత్తి డ్రామాలో మీరు ఇంతవరకు పోయి కోర్టుకు పోయి ఆ దానిపైన జగన్ రెడ్డి గారు పోయి ఆయనకు సీనాకు దానిపైన వాంగ్మూలం వేయాలంటే ఇంతవరకు అటెండ్ కాలే మీరు. దేనికి పోలే, మీరు చేసుకున్నారు కాబట్టి, మీరు కావాలనే డ్రామా అన్నారు కాబట్టి పోలే. ఇంకొక విషయం, నారాసుర రక్త చరిత్ర అండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి గారిని మీరు చంపి ఎక్కడ పోయింది అది? ఈరోజు సిబిఐ వాళ్ళు తక్షణం తెలిసినారు. ఈరోజు మీ చెల్లెళ్ళు ఇద్దరు కంకరం కట్టుకొని తిరుగుతున్నారు, మీ పులివెందుల్లో కూడా తిరుగుతున్నారు. వీరాంజనేయులు మీరు ఇవన్నీ గమనించాలా.